గుడ్ మార్నింగ్ మై డియర్ ట్యాక్స్ పేయర్స్. భార్యాభర్త ఒకరిపై ఒకరు ప్రేమని చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమకి రుజువుగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం భర్తలే భార్యలకు బహుమతులు ఇస్తూ ఉంటారు. అయితే ఆ బహుమతి తోటి ఆమె ఎక్కడ లేని ఆనందం, నా భర్తకి నా మీద మిక్కిలి ప్రేమ, ఆ ప్రేమకు నిదర్శనమే ఈ బహుమతి అనుకుంటుందో, అంతవరకు బాగానే ఉంది. కానీ మీ ప్రేమలు ప్రదర్శించుకోవడానికి కూడా కంట్రోలింగ్ పాయింట్స్ ఉన్నాయనేది మీరు గ్రహించకపోవడం దురదృష్టకరం. ఎట్లా కంట్రోలింగ్ పాయింట్స్ ఉంటారు? అత్తమామలు కంట్రోల్ చేస్తారా? పిల్లలు కంట్రోల్ చేస్తారా? ఎవరు కంట్రోల్ చేస్తారు అంటే ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది. అది ఎట్లా? అయితే జనరల్గా ఏం చేస్తారు, పెళ్లి సందర్భంగా మామగారు మీకు తగినంత కట్నం ధన రూపంలో కానీ ఆస్తి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ అప్పచెప్తారు. నేను మగాణ్ణి కాబట్టి నాకు ఈ కట్నం ఇచ్చారు, ఇది నా కెపాసిటీ అనుకుని మనం ఆ డబ్బుని మన ఇతర అవసరాలకి మళ్లించుకోవటమో ఏదో ఒకటి చేసేస్తుంటాం. తర్వాత రెండోది ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే మ్యారేజ్ సందర్భంగా మామగారు కూతుర్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చేది కట్నం కాదు, స్త్రీధనం. ఎందుకంటే రేపటి రోజున అలారు ముద్దుగా పెంచుకున్న నా కూతురికి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే ఇబ్బంది పడకుండా నేను ఇచ్చిన డబ్బులు వాళ్ళకి మళ్ళీ సరైన బాటలో పెడుతుందనే ఉద్దేశంతో ఇస్తారు. కానీ అది మనం మాత్రం కట్నం అనే ఫీలింగ్తో ఏంటంటే అది నాదే అని ఇదిలో ఉంటాం, దాన్ని బాడేసుకుంటాం. తర్వాత దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది, అది మనం ఆ రోజు దగ్గరికి వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. అయితే భార్యాభర్తలు జీవన విధానంలో కొనసాగటంలో మధ్య మధ్యలో పండుగ సందర్భానికి మ్యారేజ్ డే కానీ పుట్టినరోజు కానీ అదే అని అక్షయ తృతీయ అని ఏదో ఒక విధంగా బంగారం కొనిర్చడం అనేది ఆనవాయితీ. కానీ బంగారం కొని ఇవ్వటం వరకు పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి. కానీ మీరు ఇల్లు కొని 60-70 లక్షలు పెట్టి ఇల్లు కొని మీ భార్య పేరున పెట్టడం అనేది ఆక్షేపణీయం. ఇక్కడ ఎవరు ఆక్షేపిస్తారు దీంట్లో? ప్రభుత్వం ఆక్షేపిస్తాను. ఎందుకు అంటే ఆమె హౌస్ వైఫ్, ఆమెకు వేరే వ్యాపకం లేదు, ఇంట్లో మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది, ఆమె హౌస్ వైఫే, షీఈస్ నాట్ ఎర్నింగ్. కానీ మీరేం చేస్తారు, మీరు ఆమె పేరున ఇల్లు కొని ఆ డబ్బులు అంతా మీరే కడుతుంటారు. అంతవరకు బాగానే ఉంది, టైటిల్ చూస్తే మీ భార్య పేరున ఉంది, కానీ దాని యొక్క సోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? భర్తగా మీ దగ్గర నుంచి వచ్చింది, అది వాంఛనీయం కాదు. ఇప్పుడు బంగారం బహుమతిగా ఇవ్వండి, దాంట్లో ఏ ఆక్షేపణ కనపట్టాల. కానీ ఇల్లు వచ్చేటప్పటికి 30 లక్షల దాటి గనక మీరు ఇల్లు కొనిచ్చినట్టయితే, 30 లక్షలు అంటే ఇవాళ మామూలు పోరు గుడిసి కూడా వచ్చినట్టు కనపట్టాల, దాటి కనుక కొన్నట్టయితే డెఫినెట్గా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో పడతారు మీరు. మేము ఎలా పడతామండి, నా భార్య ఇన్కమ్ ట్యాక్స్ దృష్టిలో ఎలా పడుతుంది, నా భార్య ఇంతవరకు ఇన్కమ్ ట్యాక్సే ఫైల్ చేయలేదనే భావనలో మీరు ఉండొచ్చు. కానీ మీకు ఒకటి గుర్తు గమనించండి, ఇవాళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి వచ్చినా కేవైసీ అడుగుతున్నారు, ఏది మీ ఆధార్ కార్డు పాన్ కార్డు అడుగుతున్నారు. తర్వాత ఒకనొక వరల్డ్లో దాదాపు అందరూ రిక్షా పుల్లర్ కూడా పాన్ కార్డు తీసుకుని ఉన్నారు, కానీ వీళ్ళందరూ ఫైల్ చేయటం లేదు. కానీ ఇప్పటి వరకు నాన్ ఫైలర్స్ కూడా నోటీసులు ఇచ్చి మీరు ఎందుకు ఫైల్ చేయట్లేదు అనేది నోటీసులు ఇచ్చి చాలామంది దగ్గర నుంచి మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ సేకరించి ఫైలింగ్ చేయించుకున్నారు, అది మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీకు నోటీస్ వచ్చిందో మరి దానికి సోర్స్ మీరు ఏం చెప్తారు, నా భర్త నుంచి నాకు డబ్బులు వచ్చినాయి, నా భర్త ఇచ్చిన డబ్బులతోటి ఇట్ వాజ్ గిఫ్టెడ్ బై మై హస్బెండ్ అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే గిఫ్ట్ అనేది తప్పు కాదు, కానీ మీరు ఏదైతే ఈ ఇల్లు మీకు ఒక పైసా కూడా పెట్టకుండా అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ మీ భర్త దగ్గర నుంచి మీరు పొంది ఉన్నారు కాబట్టి, ఎప్పుడైతే మీకు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే లేదో దీని మీద వచ్చి ఈ సోర్స్ అంతా మీ భర్త ఇచ్చినట్టు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండోది ఏంటంటే, ఈ ఇల్లు కనుక మీరు అద్దెకి ఇచ్చినట్టయితే ఆ అద్దె మొత్తం
ఇప్పుడు మీ స్వార్థితం కాదు ఇది, మీ స్వార్థితం కాకుండా మీకు మీ భర్త ద్వారా సంక్రమించింది, ఆయన గిఫ్ట్గా ఇచ్చింది, బహుమతిగా ఇచ్చింది. బహుమతిలోంచి కనుక సంపాదన పుట్టుకొస్తే, ఎటువంటిది అయినా సరే బహుమతిలోంచి సంపాదన పుట్టుకొస్తే ఆ సంపాదన మొత్తం మీ భర్తకి వెళ్ళిపోతుంది. అది మీరు గమనించాలి. ఇవన్నీ దిస్ విల్ బి యాడెడ్ టు యువర్ హస్బెండ్స్ ఇన్కమ్. ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయండి? మేము చాలా కాలం నుంచి మేము మా మిస్సెస్ పేరును 2-3 ఇళ్ళు ఉన్నానండి, దాని మీద అద్దులు కూడా వస్తున్నాయండి. ఎక్కడండి ఇవన్నీ? ఏమి లేవు, నేను అసలు ఏది చూపించట్లేదు. మా మిస్సెస్ పేరును ఇంతవరకు అకౌంటే చూపించలేదనంటే పాత రోజులు మర్చిపోండి. ఇవాళ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్గా ఉంది, ప్రతిదీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మీ ఆదాయాన్ని కూడా మీ 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 పొదుపుతోటి మీ ఇన్వెస్ట్మెంట్స్ తోటి సరిపోల్చుకుంటున్నారు. మీరు నాకు ఇంత ఆదాయం ఉందని చెప్పిన ఆదాయానికి మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కంటే చిట్టీలు కానివ్వండి, లేకపోతే భూములు భవనాలు కానివ్వండి, ఇంకోటి కానీ కనుక మీరు కొనున్నట్టయితే దాని దాఖల ఇవన్నీ ఎలా తెలుస్తాయండి? మేము చెప్తే కదండి, అంటే మీరు భూమి కొంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది రిజిస్ట్రార్. మీరు ఒక వెహికల్ కొంటే వెహికల్ అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది, మ్యూచువల్ ఫండ్స్ కొంటే వెళ్ళిపోతుంది. కంప్లీట్ ఎవ్రీథింగ్ విల్ బి నోటిఫైడ్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కాబట్టి ఏంటంటే, నిన్న ఒక వీడియో పెట్టాను, చాలామంది వాళ్ళ డౌట్స్ని కూడా అడిగారు. మాస్టర్ ఇలా ఉంది, మేము ఇలా ఇబ్బంది పడతామా, లేకపోతే ఏం చేయాలనేది కూడా అడిగారు. దానికి తగిన సలహాలు కూడా నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే, ఇట్లాంటి వ్యవహారాలు మీరు జాగ్రత్త పడి చేయాల్సిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రోజువారీ ఒక్కొక్క వీడియో ద్వారా మీకు నేను మేల్కొల్పుతాను. జాగ్రత్తగా మీలో ఏదైనా డౌట్ ఉంటే, ఎందుకంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు, స్త్రీధనాన్ని స్త్రీధనంగా చూపించే ప్రయత్నం చేయండి. మీ భార్య పేరున కూడా ఇన్కమ్ ఉంది, ఎందుకంటే హౌస్ రెంటల్ ఇన్కమ్ ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, ఆమె ఏదో చేస్తుంది, ఆమె ఏదో ఆన్లైన్ వ్యవహారాలు ఇంట్లో ఉండే నడుపుకుంటున్నారు. చాలామంది ఆడవాళ్ళు చేస్తున్న పని, అది తప్పు కాదు. కాబట్టి ఏంటంటే, అవన్నీ వెలుగులోకి తీసుకొచ్చుకోండి. ఇవాళ 5 లక్షల రూపాయల వరకు సీ నీడ్ నాట్ పే ఎనీ ఏ సింగిల్ పై టు ది గవర్నమెంట్ టువార్డ్స్ ట్యాక్సెస్. అంత అవకాశం గవర్నమెంట్ ఇచ్చినా కూడా మీరు ఉపయోగించుకోకుండా, ఆమెకి ఇన్కమే లేదు, ఆమె హౌస్ వైఫ్ అది ఇదని అనుకుంటే రేపటి రోజున ఇబ్బంది పడేది మీరే. ఎందుకంటే మీ మిసెస్ ఇబ్బంది పడితే ఆటోమేటిక్గా ఇబ్బంది పడేది మీరే. కాబట్టి ప్రతిరోజు మీకు హౌస్ హెచ్ఆర్ఏ గురించి కానీ, తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది సీనియర్ సిటిజన్స్ కానీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ మీ గురించి మీకు కానీ మీ మీద ఆధారపడ్డ వాళ్ళకి కానీ ఎన్నో రకాల ఫెసిలిటీస్, ఎన్నో రకాల ప్రావిజన్స్ గవర్నమెంట్ ప్రతి బడ్జెట్లో మనకు కొత్త అవకాశాలు ఇస్తుంది. ఎంతకాడికి ఏదో ఈ గోళ ఏంటి, ఒక సంవత్సరంలో ఒకరోజు జూలైలో మనం రిటర్న్ ఫైల్ చేస్తే మళ్ళీ సంవత్సరం వరకు మనల్ని ఎవరు అడగరని అనుకుంటున్నారు. కానీ ఆ జాగ్రత్త వహించడానికి మీరేమాత్రం శ్రద్ధ చూపెట్టలేదని మాత్రం అందరినీ చూస్తే మాత్రం అర్థమవుతుంది. 98% ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దియర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఎవరికో ఇవ్వటం, వాళ్ళతో ఫైల్ చేయటం, రేపొద్దున నోటీస్ వస్తే సమాధానం చెప్పలేని స్టేజ్కి వస్తాం. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కోండి. మీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ డ్యూటీ అనుకోండి. మీ బాధ్యత అనుకుంటే మాత్రం మీరు ఏదైనా చేయగలుగుతారు. అయితేంటి, దీనివల్ల నాకేమవుతుంది అనుకుంటే ఏమీ కాదు. కాబట్టి మీరు మీ జాగ్రత్త మీరు పడితే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు, హాయిగా మంచిగా పిల్ల పాపలతోటి హాయిగా కొంత చాలా కాలం హ్యాపీగా మీరు ఉండగలుగుతారని రకరకాల టిప్స్ని మీకు నేను తెలియజేసుకుంటూ, మీ సందేహాలని ఎప్పటికప్పుడు నన్ను అడిగి నివృత్తి చేసుకోవడానికి ఏ విధమైన కాస్ట్ లేదు, మీరు అడగండి నేను చెప్తాను. కాబట్టి ఏంటంటే, ఇది ఈ మేల్కొల్పు కార్యక్రమంలో భాగంగా నేను వీడియోలు పెట్టడం అలవాటు పడ్డాను. ఇవన్నీ మీరు దీన్ని పరిశీలించి దీంట్లో ఉన్న మంచిని గ్రహిస్తారని అనుకుంటూ నేను ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో గుడ్ డే.